సంధ్యారాధనకు స్వాగతం. ప్రిలరా, అన్నిటికంటే ఒక మనిషికి తన జీవితంలో అత్యంత విలువైనదే ప్రాణం. అది కూడా తను ప్రేమించే వారి ప్రాణాలు మనకు అత్యంత విలువైనవి. ప్రిలరా, కరోనా సమయంలో ఒక సహోదరి నాకు కాల్ చేసి చెప్తా ఉంది, అక్క ఎంతో డబ్బు వెచ్చించాము కానీ నా భర్త ప్రాణాలు నేను కాపాడుకోలేకపోయాను అని చెప్పి బాధతో ఏడ్చింది. ఆ బాధ ఇంకా ఆమె లోపల మిగిలి ఉంది. ఆమె అంటుంది, ఎంత వెచ్చించా కానీ ఆయన ప్రాణాలు నేను కాపాడుకోలేకపోయాను అని అంటుంది. ప్రిలరా, మనకి ఏమున్నా ఈ లోకంలో మనం ఎవరైనా ఏదైనా సరే ఒక వ్యక్తి ప్రాణాలు మనము కాపాడలేము. ప్రిలరా, మన గొంతు మీద కత్తు పెట్టి నీకున్నదంతా ఇచ్చేసాయి అంటే జీవితకాలం అంతా సంపాదించింది కూడా మనం ఇచ్చేస్తాం. ఎందుకంటే మన ప్రాణం వాటన్నిటికంటే కూడా విలువైనది కనుక. కానీ ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆ విలువైన ప్రాణాన్ని మనం కాపాడుకోలేకపోతాం, ఏమి చేయలేకపోతాం. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవాని ప్రేమించు వారలారా, మీరు చెడుతనమును అసహించుకొనుడి, యావే తన భక్తుల ప్రాణాలని కాపాడును అని వాక్యం తెలియజేస్తా ఉంది. అంటే ఎవరెవరైతే ఆయనని ప్రేమిస్తారో ప్రేమించిన వారి ప్రాణాలను ఆయన కాపాడుతాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. కీర్తన 31:23లో కూడా ఈ వచనాన్ని మనం చదువుతున్నాం, ఆయన తన భక్తులని తన విశ్వాసులని ఆయన కాపాడును అని మనం చూస్తున్నాం. ప్రిలరా, దావీదు జీవితంలో మనం చూసినట్లయితే దావీదు బాలుడుగా గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఆ గొర్రెల మందలోంచి గొర్రెలను తినటానికి క్రూర మృగాలు వచ్చాయి. వాటితో దావీదు పోరాటం చేశాడు. ఎలుగుబంటితో సింహంతో పోరాడుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోవలసిన ఒక స్థితి వచ్చినప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి ప్రేమించాడు కనుక ఆ క్రూర మృగాల చేతిలోంచి దావీదును దేవుడు తప్పించాడు. అభిషేకం పొందుకున్న దావీదు మంచి చేస్తూ సౌలుకి సౌలు రాజ్యానికి మేలు చేసినప్పుడు సౌలు ఇన్ రిటర్న్ ఆయనకు చేసింది ఏమిటి అంటే దావీదు ప్రాణాలు తీయాలనుకున్నాడు. మేలు పొందుకున్నాడు కానీ దావీదు ప్రాణాలు తీయటానికి దావీదును వెదికాడు. ఒక్క నిమిషం మనం గమనించాల్సింది, ఆలోచించాల్సింది ఏమిటి అంటే దావీదు అప్పటికి రాజు కాదు, ఓన్లీ ఒక గొర్రెల కాపరి మాత్రమే. అటువంటి ఒక గొర్రెల కాపరిని చంపడానికి ప్రాణాలు తీయటానికి రాజు తన పరివారంతో సహా తన మొత్తం తనకున్న అధికారము సైన్యము డబ్బు ఏదైతే ఉందో వాటన్నిటితో సహా దావీదును చంపాలనుకున్నాడు. చూడండి, అటువంటి ఒక గొప్ప వ్యక్తి అల్పుడు గొర్రెల కాపరైన దావీదును చంపడం పెద్ద ఒక విషయం కాదు. అయినప్పటికీ ప్రిలరా, అంత అధికారము అంత డబ్బు అన్ని చేయగలిగిన ఒక హోదాలో సౌలు ఉన్నప్పటికీ కూడా దావీదుకు ఏమి కీడు ఆయన చేయలేకపోయాడు. కారణం ఏమిటి అంటే దావీదు ప్రాణాలు దేవుడు చేతిలో ఉన్నాయి. ప్రిలరా, నరుడు ఆయువు ఆయన పెట్టిన దీపము అనే వాక్యం పలుకుతా ఉంది. సౌలు ఎంత ప్రయత్నించినా చివరికి సౌలు చనిపోయాడు కానీ దావీదు తన ప్రాణాలు కోల్పోలేదు. దావీదు ప్రాణాలను దేవుడు కాపాడాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అలాగే దానియేలు జీవితం మనం చూసినట్లయితే దానియేలు నీతిమంతుడని దానియేలు ప్రాణాలు తీయాలని శత్రువులు ఒక పన్నాగం పన్ని ఆయనని సింహాల గుహలో వేశారు. ఆ సింహాలని ఆకలితో పెట్టారంట. ఎందుకు ఆకలితో పెట్టారంటే దానియేలు దానిలోకి త్రోసి వేయగానే సింహాలు ఆయనను తినేస్తాయి అని వీళ్ళు అనుకున్నారు. ఇది ఒక మనిషి ఊహకందదు. అదేమిటి అంటే సింహము బోను అనలేదండి, సింహాల బోను అని మనం చదువుతున్నాం వాక్యంలో. అనేక సింహాలు ఉన్నాయి, ఒక సింహం కాకలేకపోతే ఇంకొక సింహం అని చంపాలి. సింహాల గుహలో దానియేలు వేయబడ్డాడు కానీ ఆ సింహాలు ఏవి కూడా దానియేలును ముట్టుకోలేదు. ప్రిలరా, ప్రాణాలు కోల్పోతాడు అని చెప్పి వాళ్ళు దానిలోకి తోసారు కానీ ప్రిలరా, సింహాల నుండి దానియేలు ప్రాణాలని దేవుడు కాపాడాడు. చూడండి, కొన్నిసార్లు ఈ కుక్కలు కరుస్తాయి అన్నప్పుడు బీవేర్ ఆఫ్ డాగ్ అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామండి. కానీ సింహాల గుహలోకి కూడా ధైర్యంగా దానియేలు వెళ్ళాడు. ఎందుకంటే ఆయన తెలుసు, దేవుడు నా ప్రాణాన్ని కాపాడతాడు అని చెప్పి. షడ్రక్ మేషక్ అబేద్నగోలను మనం చూస్తున్నాం. వారు
అగ్నిగుండంలోకి తోయబడ్డారు. 7 సార్లు అగ్నిని వాళ్ళ మంటని అధికం చేసి అగ్నిగుండంలోకి తోసినప్పుడు చూడండి, అగ్నిగుండంలోకి తోయబడ్డ వాళ్ళు ఎక్కడైనా బ్రతుకుతారని సైంటిఫిక్గా ఉందా అండి? ఎవ్వరు కూడా బ్రతకడానికి ఆస్కారమే లేదు పిల్లల. ఒక మనిషికి అగ్ని అంటుకుంటే ఫస్ట్ కాలిపోయేది తల వెంట్రుకలే. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? వాళ్ళ తల వెంట్రుకలు కాలలేదంట, పొగవాసన కూడా వాళ్ళని అంటుకోలేదు అని వాక్యం పలుకుతుంది. అంటే షడ్రక్ మేషక అబేద్నెగోల ప్రాణాలని దేవుడు కాపాడాడు. ఎలియాని మనం చూస్తే ఒక రాణి సవాలు చేసింది, రేపటి కల్లా ఇదిగో ఈ బాలు ప్రవక్తలకు చేసినట్లుగానే నీ ప్రాణాలు నేను తీస్తానని ఆమె భయపెట్టింది. కానీ వాక్యం ఏం పలుకుతుందో తెలుసా? ఒక రాణి సవాలు చేసినప్పుడు, అది కూడా ఒక దుష్టురాలైన రాణి సవాలు చేసినప్పుడు, అధికారం కలిగిన ఒక ఆమె సవాలు చేసింది, కానీ వాక్యం ఏం పలుకుతుందంటే ఎలియా మరణమే రుచి చూడకుండా అగ్ని రథాలలో కొనిపోబడ్డాడు. ప్రిలరా, తన భక్తుల ప్రాణాలని ఆయన కాపాడుతాడు అని వాక్యం తెలియజేస్తుంది. ఒక్కరు ఇద్దరు కాదండి, బైబిల్ గ్రంథంలో అనేక మంది ప్రాణాలను దేవుడు కాపాడాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, అది వ్యాధైతేనేమి, బాధలైతేనేమి, శత్రువుల హింస అయితేంటి, ఏది జరిగినా కూడా వాళ్ళ ప్రాణాలని దేవుడు కాపాడాడు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. లూకా సువార్త 12:20 మనం చూస్తే ఒక ధనవంతుడు డబ్బును ప్రేమించాడు, దేవుణ్ణి కాదు. ఆస్తిని కూర్చుకున్నాడు. ఆయన అంటున్నాడు, నేను చాలా ఆస్తి సంపాదించాను, ఈ ధాన్యం అంతా కొట్లలో నేను కూర్చుకుంటాను, నా ఆస్తిని నేను సమకూర్చుకుంటాను అన్నప్పుడు దేవుడు ఏమంటుండ తెలుసా? ఓరి వెర్రివాడా, ఈరోజు రాత్రికి నీ ప్రాణం నేను అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అన్నాడు. ప్రియబిడ్డ, ప్రాణం మీద సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. తను ప్రేమించిన వారికి ఆయన ప్రాణాన్ని జీవాన్ని ఇచ్చేవాడు, ఆ ప్రాణాన్ని కాపాడేవాడు ఆయనే. ప్రియబిడ్డ, మనం చూస్తున్నాం ఈ రెండు వ్యత్యాసాలు. ధనాన్ని ప్రేమించి ప్రాణం కోల్పోయినవాడు ధనవంతుడు ఒకడైతే, దేవుణ్ణి ప్రేమించి ప్రాణాలు కూడా కోల్పోవడానికి సిద్ధపడిన వాళ్ళందరి ప్రాణాలను దేవుడు కాపాడాడు. ప్రియబిడ్డ, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టయితే అది శత్రువు బాధ కానీ, మంత్రతంత్ర శక్తులు కానీ, ఏ శక్తులైనా సరే నీ ప్రాణాన్ని తీయజూసిన వాటిని అందరి చేతిలోంచి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రం నా తండ్రి, పరిశుద్ధాత్ముడా నాయన, దీర్ఘాయుష్యునిచ్చు దేవుడు నీవు, ప్రాణాలు కాపాడువాడవు నీవు నా తండ్రి, నీకు స్తోత్రం ప్రభ. ఆ రోజు దావీదును కాపాడావయ్యా, దానియేలును కాపాడావు, షడ్రక్ మేషక అబేద్నెగోలను కాపాడావు, ఎలియాను కాపాడావు నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఇజకియా కన్నీరు విడగా అయ్యా ఆయుష్ని పెంచావయ్యా, నీకు స్తోత్రం ప్రభ. పరిశుద్ధాత్ముడా, ఎవరెవరైతే ప్రభ ఈరోజు నా తండ్రి అనారోగ్యంతో అయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రాణం కాపాడమని శత్రు భయం చేత ప్రార్థిస్తున్నారో నీ సన్నిధిలో నా తండ్రి నీకు వందనాలు. వారందరిని మీరు సంరక్షించమని అడుగుతున్నాం నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఆ రోజు అగ్ని గుండాల్ని ప్రభ అయ్యా, దాని నుండి చల్లా చెట్లని భక్తులని కాపాడావో ప్రభ, సింహాల నోలను ఎట్లా మూసావో నా తండ్రి, అగ్ని రథాలలో ఏలియాని ఎట్లా కొనిపోయావో నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. పరిశుద్ధాత్ముడా నా తండ్రి నాయన, అట్టి విధంగా నీ బిడల ప్రాణాలను కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి రాకపోకల్లో మీరు తోడై ఉండండి నా తండ్రి, నీకు స్తోత్రం. వారు చేసిన సమస్తములో నాయన నీవే కృప చూపి నడిపించమని ఏసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.